స్పెషల్ వీడియోకి స్పెషల్ ఇంట్రొడక్షన్ అన్నమాట. సో ఈ వీడియోకి ఇంట్రొడక్షన్ అనేది మిడిల్లో యాడ్ చేశాను, చెక్ చేసి. నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక వెరీ స్పెషల్ వీడియోతోని. ఇది మా యానివర్సరీ రోజు అనమాట, ఆ వ్లాగ్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ ఇందాక చూపించాను కదా ఆర్గాన్జా డ్రెస్ ఆనియన్ కలర్ది, అది వేసుకున్నాను అనమాట. ఆ రోజు వర్కింగ్ డే, సో సింపుల్గా అలా రెడీ అయ్యాను మార్నింగ్ టైమ్స్లో. సో రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చాము. యాక్చువల్లీ ఆ రోజు మండే అనమాట, సో అందుకని శివాలయంకి వచ్చాము. యాక్చువల్లీ మేము ఉండేది అల్వాల్లో కదా, అల్వాల్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ టెంపుల్స్, లైక్ ఓల్డ్ ఓల్డ్ టెంపుల్స్కి ఫేమస్ అనమాట. మామూలుగా టెంపుల్ అల్వాల్ అని అంటారు కదా, ఎందుకంటే ఇక్కడ వెరీ ఓల్డ్ టెంపుల్స్ అండ్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో అందుకనేసే టెంపుల్ అల్వాల్ అంటారు. సో నాకైతే ఈ శివాలయం అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, రాముల గుడి, పాండురంగ స్వామి టెంపుల్, అవన్నీ అన్నీ ఇట్లా పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. సో అండ్ వెరీ ఓల్డ్ టెంపుల్స్ కూడా, చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. ఇది నేను చూపిస్తున్నా కదా, ఇది కోనేర్ అన్నమాట. అంటే ఇది ఇప్పట్లాగా లైక్ ఇట్లా మ్యాన్ మేడ్ లాగా ఉండదు, జస్ట్ అలా ఫామ్ అయినట్లు ఉంటుంది. యాక్చువల్లీ ఏదో వర్క్ చేస్తున్నారు అక్కడ, అందుకే అది క్లోజ్ చేశారు అలా. సో అక్కడ దర్శనం అయిపోయింది. సో కొంచెం సేపు ఉండేసి మేము పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. కానీ మేము వచ్చే టైంకి టెంపుల్ క్లోజ్ చేసేసారనమాట, 12:00 క్లోజ్ చేస్తారనుకుంటా మేబీ. సో అలా బయట నుంచి కొంచెం దండం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ సైడ్లో ఇక్కడ కూడా ఒక పెద్ద గుండం ఉంటుంది. నాకు దీంట్లో ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్లో ఉన్నవన్నీ ఉంటాయన్నమాట. ఏమంటారు, టర్టిల్, టార్టాయిస్, ఫిషెస్, అలాంటివన్నీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ స్వాన్స్ కూడా ఉంటాయి. సో అవి కొంచెం సేపు అబ్జర్వ్ చేసి వచ్చేసాము. టెంపుల్కి పక్కనే ఈ రాఘవేంద్ర ఉంటుందన్నమాట, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వచ్చేసాము. హాయ్ ఆల్, యాక్చువల్లీ ఇది ఈవినింగ్ అనమాట, మా యానివర్సరీ రోజు ఈవినింగ్. సో మొత్తం డే అంతా అయిపోయింది, ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ అనమాట. అంటే ఏం చేయలేదు, బట్ ఏంటంటే కొంచెం చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము ఒక బర్త్డే పార్టీకి, మా కజిన్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. సో నేనేం వేసుకుంటున్నాను అనేది గెట్ రెడీని చూద్దాం. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను యానివర్సరీ కోసమే తీసుకున్నాను, ఎక్కడికన్నా వెళ్తే అలా స్టైల్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ ఈరోజు మొత్తం ఇంట్లోనే అయిపోయింది కదా, సో ఈవినింగ్ మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము, దానికోసం అని వేసుకుంటున్నాను. ఇది ఒక కంప్లీట్ ఫ్లోరల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇది నేను ఐ థింక్ తరుణిలో తీసుకున్నాను. సో ఇలా కంప్లీట్గా క్రష్ లాగా వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చి ఆలియా కట్ లాగా వస్తుంది అన్నమాట. దీస్ డేస్ మొత్తం ఇవే ట్రెండ్లో ఉన్నాయి కదా ఈ ఆలియా కట్వి. కలర్ వచ్చేసి డార్క్ పర్పుల్ బ్రింజాల్ కలర్లో ఉంటుంది. దుపట్టాకి ఇలా ప్యాచ్ లాగా వచ్చి నీట్గా టాసిల్స్ ఇచ్చారనమాట, వెరీ కంఫర్టబుల్ టు వేర్ అనిపించింది. సో నేను రెడీ అయ్యి మళ్ళీ వచ్చేస్తాను. ఇది కంప్లీట్ లుక్. ఈ వాచ్ స్పెషల్ చైతూస్ గిఫ్ట్ అనమాట, అండ్ బ్యాంగిల్, థ్యాంక్స్. ఇది సింపుల్ నెక్లెస్ పెట్టాను. కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ డ్రెస్ మీద, ఆ కాంబో అంతా మస్త్ అనిపించింది. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇప్పుడు మనం కేక్ కటింగ్ చేసేద్దాం. అసలు ఆల్రెడీ చాలా లేట్ అయిపోతుంది అనమాట, అలా అలా కొంచెం త్వరగా త్వరగా కట్ చేసేసాము. ఒక కేక్ వచ్చేసి మా డాడీ తీసుకొని వచ్చారు, ఒకటి వచ్చేసి మా అన్నయ్య అండ్ వదిన వాళ్ళు పంపించారు అనమాట. యెల్లో కలర్ కేక్ రస్ మలైది, ఇంకొకటి బ్లాక్ ఫారెస్ట్. చాలా చాలా యమ్మీగా ఉండే, కానీ ఎందుకో నాకైతే ఇలా కేక్స్ హ్యూజ్గా ఉన్నప్పుడు తినడం కన్నా స్మాల్ స్మాల్ పేస్ట్రీస్ తినడమే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా కేక్ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు అస్సలు తినబుద్ధి కాదు. సో కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాం, కొంచెం మేము కూడా తిన్నామన్నమాట. కేక్స్ అయితే యమ్మీ యమ్మీగా ఉన్నాయి. బట్ నేనైతే రస్మలై కేక్ మీద ఉన్న రస్మలైస్ అన్నీ తినేసి కేక్ మొత్తం అలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసామన్నమాట. ఫైనలీ మా సింపుల్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ అలా అయితే అయిపోయాయి. బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము. సో
ఇప్పుడు బర్త్డే పార్టీకి బయలుదేరుతున్నాము. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, సో టైం వచ్చి 7 అవుతుంది అండ్ చైతు వెళ్దాం వెళ్దాం అంటున్నాడు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏంటి అని. హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ప్రత్యూష ఫ్రమ్ బబ్లికమ్ వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి వెరీ స్పెషల్ అన్నమాట. సో వ్లాగ్ అని చెప్పి నేను వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? సో ఈరోజు వ్లాగ్లో నేను ఒక స్పెషల్ థింగ్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ మీరు నా ఛానల్కి కానీ ఫస్ట్ టైం వచ్చింటే ఫస్ట్ వెరీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఏదైనా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తే మీకు కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ మీరు కూడా చూసేయచ్చు. సో ఈరోజు వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే, ఫస్ట్ స్పెషల్ వచ్చేసి ఈరోజు మా యానివర్సరీ. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, నేను చాలా డేస్ నుంచి ఛానల్లో ఇంట్రొడక్షన్ చేద్దామని అనుకుంటూ ఉండే అనమాట. సో బట్ ఓకే, 1000 హిట్ అయిన తర్వాత చేద్దాం, 1K అయినా చేద్దామని అనుకుంటూ ఉండే. సో ఫైనలీ 1K కూడా అయిపోయింది. మన ఛానల్ ఇస్ 1K ఫ్యామిలీ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంట్రొడక్షన్ సో ఫైనలీ ఇంట్రొడక్షన్ వీడియో అయితే ప్లాన్ చేస్తామని చెప్పేసి వచ్చేసాను. దిస్ ఇస్ వెరీ అంటే అనుకోలేదు, ఆల్ ఆఫ్ సడన్ చాలా డేస్ నుంచి అయితే ఇంట్రొడక్షన్ చేద్దాము అనుకుంటుండే, బట్ ఏదైనా స్పెషల్ ఒకేషన్ కోసం చూద్దాము అనుకుంటుండే. సో ఇంతకన్నా స్పెషల్ ఒకేషన్ అయితే లేదు, మా యానివర్సరీ అండ్ 1K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయాం కదా, సో అందుకని చెప్పేసి. సో ప్లెయిన్గా ఇంట్రొడక్షన్ వీడియో చేయకుండా మా యానివర్సరీ వ్లాగ్లో ఈ ఇంట్రొడక్షన్ని యాడ్ చేస్తున్నాను. సో వీడియో మొత్తం అందరు లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ నేను ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ ఐదో స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ ఎండ్లో కానీ యాడ్ చేస్తాను. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. అండ్ ఫస్ట్లీ మనం స్టార్ట్ చేద్దాము నా పర్సనల్ డీటెయిల్స్ నుంచి. అండ్ నెక్స్ట్ మనం ఏంటి ఛానల్ ఏంటి అసలు దేని గురించి అన్నది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి నా పేరు ప్రత్యూష అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి బబ్లికమ్ అన్నమాట. సో అసలు ఫస్ట్ బబ్లికమ్ అని ఎలా పెట్టాలి అనుకున్నాము అన్నది థాట్ వస్తుంది కదా, అంటే కొంచెం యునీక్ నేమ్. సో ఫస్ట్లీ బబ్లికమ్ అని ఎలా అనుకున్నామంటే, జనరల్గా బూమర్ని బబ్లికమ్ అంటారన్నమాట మా సైడ్. సో ఇంట్లో కూడా అలానే అంటూ ఉంటారు. సో అలాంటి మీనింగ్ వచ్చేటట్టు కొంచెం యునిక్గా ఉంటుందని ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. నథింగ్ అంటే ఏది అంటే దానికి ఏం మీనింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఫనీగా ఉంటుంది అండ్ యునిక్గా ఉంటుంది అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకున్నాము అనమాట. అండ్ ఛానల్ సెలెక్షన్ క్రెడిట్స్ వచ్చేసి చైతుకి వెళ్తాయి, అండ్ చైతు ఇస్ మై హస్బెండ్. అండ్ మేమిద్దరం కలిసి ఛానల్లో వ్లాగ్స్ చేస్తూ ఉంటాము అండ్ కొంచెం షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అదనమాట సంగతి. యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ వీడియో తనతో కూడా చేయాలి, బట్ నేను చెప్పా కదా అంటే ఆల్ ఆఫ్ సడన్గా అనుకున్నానని చెప్పేసి. సో అందుకే ఇంకెలాగో అనుకున్నాను అండ్ స్పెషల్ డే స్పెషల్ వ్లాగ్ అని చెప్పేసి చేసేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఛానల్లో అసలు ఎందుకు ఛానల్ పెట్టాలి అనుకున్నాము అని అంటే, ఫస్ట్లీ నేను ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్ జస్ట్ మా ఫ్యామిలీకి రిలేటెడ్ కొన్ని వీడియోస్ యాడ్ చేస్తూ ఉండేదాన్ని. అసలు అవి పబ్లిక్లో కూడా లేకుండే అనమాట, బట్ ఎందుకో దీస్ డేస్ నేను ఎక్కువ వ్లాగ్స్ చూడడం వల్ల అలా కొంచెం ఎందుకో చేయాలి అనిపించింది. అండ్ ఒకసారి మేము కేరళ ట్రిప్ వెళ్ళున్నాం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. సో అప్పుడు ఎందుకో జటాయు అంటే ఎర్త్ సెంటర్ అని ఒక ప్లేస్ ఉంటుంది కేరళలో వర్కాల దగ్గర. సో అక్కడ వర్కాలలో కూర్చొని ఉన్నప్పుడు జస్ట్ అలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ప్లేస్, ఎర్త్ సెంటర్ జతాయు అని చెప్పేసి. అక్కడ కూర్చొని హనుమాన్ది ఫ్లాగ్ చూస్తూ ఉన్నాము. ఎందుకో సడన్గా చైతు వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా అవి, అండ్ నువ్వు కూడా ఫ్యాషన్ సెన్స్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది కదా, సో అవి కూడా షేర్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా మనకు కూడా మెమరీస్ లాగా ఉంటుంది అన్న థాట్ ఉండే అనమాట. సో దట్స్ వేర్ మా ఛానల్ పెట్టాలి అన్న థాట్ వచ్చింది. సో నా ఛానల్లో కూడా ఫస్ట్ షాట్ కూడా అదే ఉంటుంది అనమాట, జటాయులో ఆంజనేయ స్వామిది ఫ్లాగ్ ఉంటుంది ఆరెంజ్ కలర్ది, ఆ షాటే పోస్ట్ చేశాను, అక్కడ తీసిందే. సో అలా స్టార్ట్ అయిందనమాట మా ఛానల్. అండ్ మీరు ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే,
ట్రావెల్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ షాపింగ్ అసలు క్రిస్ప్గా చెప్పాలి అంటే ఆల్ ఇన్ వన్ అనే చెప్పాలి. అంటే నేను నా లైఫ్లో ఏమేమి చేస్తున్నాను, ఏమేమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేస్తున్నాను అన్నది షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా కొంచెం నాకు షాపింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ ట్రై చేయడము, డ్రెస్సెస్ ట్రై చేయడము అలా ఎక్కువ ఇష్టము, అవుట్ఫిట్ ఐడియాస్ కానీ అలా. సో అందుకని చెప్పేసి మోస్ట్లీ షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ బ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో ఛానల్లో మీరు ఇంకా ఎవరన్నా నా వీడియోస్ చూడకుంటే ప్లీజ్ వెళ్ళి ఛానల్లో మొత్తం చెక్అవుట్ చేయండి. మా ఛానల్లో ట్రావెల్ బ్లాగ్స్ వచ్చేసి దుబాయ్ బ్లాగ్స్ ఉంటాయి, కేరళ బ్లాగ్స్ ఉంటాయి అండ్ రీసెంట్గా కాశ్మీర్ బ్లాగ్స్ ఉంటాయి. చాలా చాలా బాగుంది. ఎవరైనా చెక్అవుట్ చేయకుంటే పక్కా వెళ్ళి చెక్అవుట్ చేయండి ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత. అండ్ అదనమాట. సో అట్లా మేము ఎక్కడికెక్కడ ట్రావెల్ చేస్తున్నాము, మేము ఏమేమి అయితే అంతే. అండ్ ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పక్కా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా నా గురించి ఇంకా చెప్పాలి అంటే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ నేను ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీ. అండ్ యూట్యూబ్ అన్నది ప్యాషన్ అని చెప్పచ్చు అండ్ ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు, ఆర్ ఎల్స్ మెమరీస్ని డాక్యుమెంట్ చేయడం అని కూడా చెప్పచ్చు అలా అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా ఐటీ జాబ్. అండ్ మా ఛానల్లో మా ఇద్దరికి సంబంధించిన వీడియోస్ అండ్ నేను ఎక్కడికి షాపింగ్కి వెళ్తాను, షాపింగ్కి రిలేటెడ్ వీడియోస్ అయితే మోస్ట్లీ మా మదర్తో ఉంటాయి అండ్ ట్రావెల్కి రిలేటెడ్ వీడియోస్ అయితే చేతుతో ఉంటాయి. అంటే ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ కంప్లీట్ చేతు అండ్ నాది ఉంటుంది, షాపింగ్ మాతో ఉంటుంది అనమాట, మా మదర్ అండ్ నేను వెళ్తూ ఉంటాము. అండ్ ఇంకా ఏదైనా న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చేతు అండ్ నేను వెళ్తాము. అండ్ అదనమాట సంగతి. ఇంకా కొంచెం కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇంట్రెస్టింగ్ కంటెంట్ క్రియేట్ చేయాలి అన్న ప్లాన్ అయితే ఉంది నాకు చైతుకి. సో మీరు ఇలానే మాకు ఎంకరేజ్ చేస్తూ అండ్ ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా గురించి అయితే అదండి, కంప్లీట్గా చెప్పేశాను. ఇంకా ఏదన్నా తెలుసుకోవాలి అని అంటే చెప్పగల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు మా యానివర్సరీ అన్నది ఎలా అయింది అని చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ వెరీ పీస్ఫుల్గా అయింది, ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ వర్క్ చేసుకున్నాను అండ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. ఆ వ్లాగ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, అది ఇంట్లోనే చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ అంటే గిఫ్ట్స్ కదా, సో ఆ స్పెషల్ గిఫ్ట్స్ ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఒక గిఫ్ట్ వచ్చేసి ఇదన్నమాట, నేను అది ఆల్రెడీ చెవిలో పెట్టేసుకున్నాను. ఇఫ్ యూ కెన్ సీ, నేను క్లోజప్ పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ గిఫ్ట్స్ అన్నీ బై చేతు. థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ తన్నాను వీడియో చూస్తుంటే, పక్కా చూస్తారు అనుకోండి. సో అది. అండ్ ఇంకొక గిఫ్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఇదైతే నేను ఇంకా పెట్టుకోలేదు, చూసేద్దాం. గిఫ్ట్ నేను ఆల్రెడీ చూసాను బట్ ఇంకా పెట్టుకుందాం. ఇదన్నమాట వెరీ బ్యూటిఫుల్ వాచ్, ఎంత బాగుందో నాకైతే మస్తు నచ్చేసింది వాచ్. సో యా, నా ఫాసిల్ కలెక్షన్లో ఇంకొక వాచ్ యాడ్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్ ఉంది, వెరీ డిఫరెంట్ షేడ్, గ్రీన్ ఇంకా గోల్డ్ అన్నమాట. సో అది. అండ్ ఇంకొక రీజన్ నా హ్యాపీనెస్కి ఈ గిఫ్ట్స్ కూడా, నాకు గిఫ్ట్స్ తీసుకోవడం అని ఇవ్వడం రెండు కూడా చాలా చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి, గిఫ్ట్స్ తీసుకోవడం ఇవ్వడం అంటే పక్కన పెడితే. సో అదన్నమాట. అండ్ మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి వెరీ సింపుల్ అండ్ స్వీట్గా. సో వ్లాగ్ యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలానే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్.